తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ తెర మీదకు వచ్చింది ఆంధ్ర తెలంగాణ అనే అంశాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పవర్ చూపిస్తామని హెచ్చరించడంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర తెలంగాణ అంశాలు కనుమరుగయ్యాయి ప్రాంతాలు వేరైనా అందరం తెలుగు ప్రజలేనే విధంగా సమిష్టిగా ముందుకెళ్తున్నారు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది సవాళ్ళు ప్రతిసవాళ్ళు నడుస్తున్నాయి గురువారం గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించారు గాంధీ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని లేకుంటే చీరా గాజులు పంపుతామని స్పష్టం చేశారు దీంతో గాంధీ సీరియస్గా స్పందించారు మధ్యాహ్నం గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి చేరుకొని ఇంటిపై దాడి చేశారు దీంతో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని తెలంగాణ బిడ్డలం ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పౌరెంటో చూపిస్తామని హెచ్చరించాడు దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఆంధ్ర అంశాలు తెరమీదకొచ్చాయి గ్రేటర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి గందరగోళానికి దారితీశాయి ఇద్దరి మధ్య పంచాయతీ కాస్త ప్రాంతీయ విభేదాలకు దారితీస్తాయా అనే చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయం నాటి పరిస్థితులు ఏర్పడతాయా అనే ఆందోళన ప్రజల్లో ఏర్పడింది రాష్ట్రం ఏర్పడి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సమయంలో మధ్య మల్లి ప్రాంతీయ అంశాన్ని కౌశిక్ రెడ్డి లేవనెత్తడంతో జరుగు ఏం జరుగుతుందనే చర్చ కొనసాగుతుంది కౌశిక్ వ్యాఖ్యలపై గాంధీ సైతం ఘాటుగా స్పందించారు మూడుసార్లు ఎమ్మెల్యేనని ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని ప్రాంతీయ విభేదాలు చూపుతాడా బ్రతకడానికి వచ్చానని అంటారా ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని గాంధీ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళు ఓట్లు కావాలి కానీ వారికి సీట్లు ఇవ్వద్దా అంటూ గాంధీపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు కాంగ్రెస్ లీడర్లు సైతం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సెటిలర్లు అండగా నిలిచారు గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో గులాబీకి పట్టం కట్టారు గ్రేటర్ పరిధిలో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించారు జాతీయ పార్టీలను కాదని కేసీఆర్కు అండగా నిలిచారు ఏ ఎన్నికలు వచ్చినా వారి ఓట్లు కీలకం బీఆర్ఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వస్తే అందులో మెజార్టీ స్థానాలు గ్రేటర్ నుంచే వచ్చాయి పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడంలోనూ గ్రేటర్ ది కీలక పాత్రను చెప్పొచ్చు ఇప్పుడు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయని గులాబీ నేతల్లో చర్చ మొదలైంది త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కౌశిక్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేశారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ఆంధ్ర తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది మీరు రాజకీయం వాడుకోవడానికి ప్రాంతీయ భేదాలు సృష్టించడం సరికాదని గుడివాడ నుంచి గాంధీ వచ్చి దాడి చేస్తే తెలంగాణ సత్తా చూపుతామని హెచ్చరికలు సరికావని ఎన్నో ఏండ్ల క్రితమే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని ఇక్కడ వారంతా స్థానికులే అని తెలంగాణ అభివృద్ధిలో వారందరూ భాగస్వాములే అని రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం మంచిది కాదని పిఎస్సీ చైర్మన్ అంశంపై రాజ్యాంగబద్ధంగా చూసుకోండని కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా ప్రయత్నించి మానుకోవాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపుతామని చెప్పడం మహిళలను అవమానించడమే అని మీరు ఏదైనా చూసుకోవాలనుకుంటే రాజకీయ సవాల్ చేసుకోండి కానీ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన్న తెలంగాణ సెట్లర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలిపారు